2019లో జరిగిన చిన్న పొరపాటు వలన ఆంధ్ర రాష్ట్రం 40 సంవత్సరాలు వెనకపడిందని, 2024లో అలాంటి పొరపాటు జరగకుండా అందరం కలిసికట్టుగా మన రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబును, ఒంగోలు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా మన దామచర్ల జనార్దన్ను గెలిపించుకుంటామని టీడీపీ మహిళలు అన్నారు. దామచర్ల నాగసచ్చలత ఆధ్వర్యంలో నారీ కోసం నాగసచ్చలతమ్మ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్ శివాజీనగర్ 1వ లైన్ పర్యటనకు వచ్చిన నాగసచ్చలతకు 2024లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మహిళలందరూ మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో, కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దన్ అన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో, కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి జెంట్స్ కూడా నా నమస్కారం. దామచర్ల జనార్దన్ గారి సత్యమణి గారి ఆహ్వానం. మనం మేడ గారు ఇంతకుముందే అన్నట్టు మనల్ని మనం ఓటేయండి అని చెప్పుకోవాల్సిన కేటగిరీ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరము. కానీ గత ఎన్నికల్లో మరి కొన్ని పొరపాట్లు జరిగినాయి అన్నారు, అది ఆవిడ చెప్తారు. నా మనసుకి నేను మనం ఒక గ్రూప్గా రోజు కలిసే వ్యక్తులుగా రెండు మాటలు చెప్తాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఓటు కూడా ఈసారి చాలా విలువైందమ్మ. ఎందుకంటే మనం రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం ఓట్లని, అంటే ప్రత్యేకించి తెలుగుదేశానికి వెళతాయి అనుకున్న ఓట్లని ఏ విధంగా తీసివేయాలా అనే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ పిల్లలు ఉద్యోగాల పేరుతో మన పిల్లలే అవ్వచ్చు, మన ఇంట్లో ఉండే ఇతర ఓట్లు ఎప్పుడో తీసేశారు. ఇక ఇక్కడే ఉంటన్నా ఆ ఉంటున్న వ్యక్తుల ఓట్లు కూడా మొన్న మాకు తెలిసిన ఒక మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ మామూలుగా ఒక బూత్లో ఉంటే అయితే అక్కడ లేవండి, ఇంకో చోటికి మార్చారండి. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కాబట్టి దే ఆర్ ఆల్సో లెక్చరర్స్ అండ్ హై స్కూల్ హెడ్ మాస్టర్, వాళ్ళు దే కెన్ వెరిఫై చూసుకోగలరు మనకి ఈ వార్డులో లేదు అంటే మరి ఎక్కడికి మార్చారు అని. అదే తెలియకపోతే ఓటు లేదు కావాలా అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా ముందుగానే ఆ ఓటర్ల లిస్టులో మన పేర్లు ఉన్నాయా, ఈసారి అవసరమైతే మన పిల్లలు కూడా పిలిపించైనా కూడా, అంటే వాళ్ళు ఎక్కడో బెంగళూరు చెన్నైయో హైదరాబాదో ఏదో జాబులు పరంగా ఉన్నా వాళ్ళు కూడా ఓటు వినియోగించుకునేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే ప్రతి ఓటు కూడా విలువైంది. ఇప్పుడు ఆ ఓట్లు తీసివేయటానికి ఎంతటి అరాచకానికి పాల్పడుతున్నారో రేపు వెయ్యనేయకుండా చేయటానికి కూడా జరగచ్చు. అంటే మనం వెళ్ళేటప్పటికే ఓట్లు వేసి కూడా ఉండొచ్చు మనే కూడా. ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన ఎన్నికల అధికారులుగా నేను ఒక టీచర్ని, ఇదివరకు టీచర్లు చేసేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళకి తెలుసు టీచర్లు నిబద్ధతతో అలా చేస్తే మళ్ళీ గెలవలేమేమో.
అందువల్ల టీచర్లను కూడా ఆ డ్యూటీల నుంచి తప్పించి వాలంటీర్లో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళను ఎన్నికల విధుల్లో పెట్టాలనేది కూడా ఆలోచిస్తున్న దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అందువల్ల ఏంటంటే మన ఓటు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా అది కూడా ఏమాత్రం గుర్తు పొరపాటు పోకుండా ఒక్కటి కూడా ఏమి మిస్ కాకుండా వేసుకోవాలి ఒకటి. తర్వాత ఒక గృహిణిగా ఒక ఆడవాళ్ళగా మనము మన దగ్గర పనిచేయటానికి వస్తూ ఉంటారు మన ఇంటికి. వాళ్ళని కూడా వాళ్ళకి తెలియదు ఏదో డబ్బులు చివరి అంటే నేను అందరు డబ్బులు తీసుకుంటున్నారు అని కాదమ్మా, మొత్తం మీద మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డబ్బు అనేది ఎన్నికలప్పుడు ఒక ప్రభావం చూపిస్తుంది. ఈసారి మన ముందు నుంచి జరిగిన నష్టాలు ఏంటి, మనం ఇలా ఒక ఆల్రెడీ సమైక్యంగా ఉన్న ఆంధ్ర నుంచి విడిపోయి మన ఆంధ్రప్రదేశ్ అనే పేరే వచ్చింది కానీ మనకి ఇక రావాల్సిన ఏమి కూడా మనకి ఒక రాష్ట్రానికి కావాల్సిన హంగులు కానీ రాజధాని కానీ అసలు ఏవైనా కొన్ని ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ లేకపోతే ఏమీ లేవు. గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో మొదలుపెట్టిన అన్నీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు వాటిని కొనసాగనివ్వకుండా చేశారు. మరి అసలు ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, ఎంతో అభిమానంగా మనకి రాష్ట్రం ఏర్పడింది అనుకున్నప్పుడు చాలామంది ఆ కరోనా ప్రభావంలో అసలు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదామని కూడా అనుకున్నాం, వచ్చేసేద్దామని. ఎందుకని ఒక సొంత గడ్డ మన మాతృభూమి అనే అభిమానం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ గవర్నమెంట్ వచ్చాక రాజధాని లేదు, ఒక ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగులకి, ఎంతసేపటికి ఏదో పథకాలు 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 అని చెప్పి ఏం పని చేయకుండా కొన్ని డబ్బులు ప్రతి ఇంటికి పంచుతమే గొప్పతనం అనేది. ఆ పథకాలకి ఆకర్షితులు అవ్వకూడదు, మనం భవిష్యత్తును ఆలోచించాలి, మనము ఒక రాష్ట్రంగా నిలబడాలి. ఆ చేయగలరా అంటే చేయగలరు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని కానీ ఆయన ఎంత డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. ఈ రోజున మనకన్నా హైదరాబాద్లో ఎక్కువగా ఉంది రెస్పాన్స్. ఆయన అరెస్ట్ చేశారు అంటే కానీ తర్వాత ఈ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి మళ్ళీ వరుస కేసులు పెడుతున్నారు అన్నప్పుడు మరి మనం ఇక్కడే ఉండి మన గడ్డ మీద మనకి జరుగుతున్న అన్యాయాల్ని కూడా ఎదిరించలేకపోతే, ఎదిరించడం అంటే ఓటు అనేది అసలు ఒక మహా ఆయుధం, అంటే దాన్ని సక్రమంగా వేసుకొని ఇస్తే కనుక ఈసారి ఎవరు ఏం శ్రమ పడకుండానే అత్యధిక మెజారిటీతోటి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అది వాళ్ళకి తెలుసు మనకే కాదు. అందుకే అలా రానికుండా చేయటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు దృష్టి పెట్టి మొత్తం అధికార యంత్రాంగం, ఇప్పుడు అధికారం అంటే ప్రభుత్వం ఉంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి అతీతంగా ప్రజల కోసం పనిచేయాలి, అది పోయింది. అధికారము అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకే అనుకూలంగా పనిచేయాల్సి వచ్చింది. అది ఉద్యోగస్తులు కూడా వాళ్ళ చేతుల్లో లేకపోవచ్చు, అంటే వాళ్ళ మీద ఉన్న ప్రెజర్ అలాంటి అంద అధికారులు పై లెవెల్ దగ్గర నుంచి కూడా పైనుంచి వచ్చిన ఉత్తర్వులు అమలు చేసుకుంటా పోవటమే కానీ ఒక అంతరాత్మ మరి ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించే వ్యవధానం కూడా ఇవ్వటల్ల. అంతెందుకు అసలు అత్యున్నత న్యాయస్థానాలు జడ్జీలు కూడా తల ఒక్కి ఏ ఆధారం కానీ ఏ కేసు నిరూపించలేకపోయినా కానీ బెయిల్ ఇవ్వటానికి కూడా
వాళ్ళు సాహసించలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. అంటే అది ఒక సాహసమే అవుద్ది. ఒకనాడు ఒక మొట్టమొదటిలో ఒక డాక్టర్ గారు, మాస్కులు లేవు కరోనా పీక్ పీరియడ్ అప్పుడు అని అడిగినందుకు, అసలు ఏం జరిగిందో సుధాకర్ గారు మనందరికీ తెలుసు. అందుకని అందరూ అది ప్రాణ భీతం అనుకోవచ్చు, ఉద్యోగ భీతం అనుకోవచ్చు, ఏదైనా కానీ తలవోకి కూడా చాలా అధికార యంత్ర ఉద్యోగస్తులందరికీ దరిదాపుగా తెలిసిపోయింది. మామూలుగా జీతాలు కూడా వాళ్ళకి సైలెంట్గా మనం చేయాల్సింది, మన ఓటుని సక్రమంగా వినియోగించటం, మనకు ఉన్నాయా లేదా చూసుకోవటం, మన పిల్లల్ని ఓటర్లుగా లేకపోతే ఇప్పటికైనా పెట్టించేదన్నా ఉంటే చూసుకొని అవి కూడా పక్కకు పోకుండా, ఇప్పుడు మన పిల్లలు రాకపోయినా వెయ్యలేదు అని అంటారు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేసేస్తారు. అందుకని పిలిపించండి, ఉంటే కనుక ఓటు పిలిపించండి, లేకపోతే కనుక ఓటు కోసం అప్లై చేయండి. తర్వాత మనకి రోజు కనపడి ఒంగోలనే 12,000 టీడీపీ ఓట్లు తీసేసారంట. అంటే ఫైనల్ వాటర్ లిస్ట్ లో అది ఎవరికి అర్థం కాలేదు, ఎవరు చూసుకోలేదు. కంత ఎలక్షన్ కూడా అక్రపోటు ఇంకా మా ఓటు లేదు లేదు. 12,000 అనేది చాలా పెద్దదే, మాకు చాలా లాస్ అది. కానీ అక్రపోటు ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించలేకపోయారు. ఆ పొరపాటి సాధ్యాలు కూడా చూసుకోవాలి. ఫైనల్ వాటర్ లిస్ట్ January 5th రిలీజ్ అవుతున్నామా? ఈసారి January 5th వచ్చిన ఫైనల్ వాటర్ లిస్ట్ ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు లేదా ఒకసారి రీవెరిఫై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ లిస్ట్ లేకపోయినా సరే మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, పెట్టుకుని మన మళ్ళీ ఓటు తెచ్చుకోవచ్చు. అంటే స్లిప్ ఇస్తా కన్ఫామ్ గా మనం ఓట్ వేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఫైనల్ వాటర్ లిస్ట్ మటుకు January 5th వచ్చే లిస్ట్ మటుకు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. తెలియకపోతే పక్కోళ్ళు కూడా అడిగారు, ఎవరైనా సరే అందరికీ ఒకసారి వెరిఫై చేస్తే ఈసారి మనకు లాస్ట్ కాదని చెప్పి మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ ఇలాంటి చోట ఉన్నా సరే ఈసారి మీరు చెప్పిన తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కరు ఈసారి ఓటు వినియోగించుకునే చేసుకోవాలి మనం. ఏంటంటే చాలా ఓట్లు మిస్ అవుతున్నాయి మనకి, ఎక్కడో దూరంగా ఉండి చేసుకోకపోవడం వల్ల అలా అవుతాను. అవి కొంచెం కూడా మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఈసారి ఏదో ఒక ఇబ్బందో కష్టమో ఈసారి ఆ 2 రోజులు కంపల్సరీ రమ్మనాలి. భయపడ్డారు ఒక 6 మంత్స్ బ్యాక్ కొట్టుకోవాలి. చాలా మంది బయట రావాలన్నా భయపడుతున్నారు, సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టాలన్నా భయం అలా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి కేసులు కేసు అంటున్నారు సార్, అయితే ఇందులే అని చెప్పి ధైర్యం చేసి బయట ఎన్ని రోజులు వాళ్ళు భయపెట్టి మనల్ని ఆపలేరు కదా అంతా. ఇట్లా భయపడుతుంటే భయపెడుతుంటారు ప్రతి ఎవరినైనా చెప్తారమ్మా. ఇంకొక నెంబర్ ఉందండి స్వరూప్, నెంబర్ వచ్చేసి 6209078179079. ఆ రోజున ఎలక్షన్ రోజున నిద్ర లేచి ఇప్పుడు ఏం పోతాం లేని కాసేపు ఆగి ఈరాగి వెళ్దామని కాసేపు ఆగి టిఫిన్ చేసి వెళ్దామని కాసేపు ఆగి ఆ తర్వాత మరింత ఉండాలి మధ్యాహ్నం వెళ్దామని కాసేపు ఆగి సాయంత్రానికి చదువుకుంటారు. ఇది జరగకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి మిగతా వాళ్ళకి ఉండే మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే మన వాళ్ళందరూ వాళ్ళకాడే పరిగెత్తారు, డబ్బులు ఇచ్చారు ఇతర ఓట్లేడు ఓట్లేదు అని. ఎందుకంటే వాళ్ళు నిద్ర లేచి ఆ పనిలో ఉంటారు, ఇక వేరే పని ఏమి ఉండదు. తీసుకున్నా ముందు ఓ వేయించుకున్నామా లేదా, ఇదిగో చూడండి అయ్యా మా పేరు ముద్ర వేసి వచ్చాము చూద్దాం. మనకు అవసరం లేదు, కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈసారి వాళ్ళకంటే మనం ముందుండాలా, ఆ కాన్సెప్ట్ మనసులో ఉంచుకోండి మొట్టమొదటి. ఇక రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జరగబోయే ప్రమాదాలు ఏంటంటే
ఎలక్షన్ ఏజెంట్లని మాక్సిమం వీళ్ళు ఇరిగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళని ఆ రోజు యాక్టివ్గా లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ యొక్క సైకాలజీ అది, వాళ్ళు పుట్టిందే ఆ వాతావరణంలో, వాళ్ళు పెరిగిందే, వాళ్ళు చేసేదే. జనాలు కదా మంచి చేసి గెలుద్దామని కాదు, ఎలా అరాచకం చేసి మనం గెలవచ్చో అది ఆలోచిస్తాను వాళ్ళ మైండ్ సెట్ అని. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోకపోతే రేపు సక్సెస్ కావడానికి కష్టమవుతుంది. అక్కడ ఉండే ఏజెంట్ సరిగా లేనప్పుడు మనల్ని నిద్రిస్తారు అక్కడికి. నేను లాస్ట్ టైం నేను ఇక్కడ ఫైట్ చేశాను, మా రాణి కూడా ఉన్నారు ఇక్కడ ఓపీఎస్ చేయకపోతే వాళ్ళు ఓపీఐ ఆపేసి దాదాపు గంట రెండు గంటలు వెయిటింగ్ మళ్ళీ మన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ కావాలని డిస్టర్బ్ చేస్తారు. మనల్ని ఉద్యోగం నుంచినందుకు ఎక్కువ సెక్స్ ఉంటుంది నా బాగా నుంచుంటారు వెళ్ళాలి బలాన్ని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మానేసి సరే మనం ఓటేసామా లేదా వేసామా అనుకుని సాటిస్ఫై బయటికి రాగలిగితేనే పార్టీ నిలబడుతుంది, మనం అనుకున్న వాళ్ళు గెలుస్తారు, మనందరం హ్యాపీగా ఉండగలుగుతాం. లేదా ఈసారి పార్టీ రాలేదా మన ఇంట్లో మనం ఉంటుంది ట్యాక్స్ కట్టాలి అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఊరకా మనం అనుకోవడం కాదు, జరిగింది అది డెఫినెట్గా జరుగుతుంది. మన ఇంట్లో మనం ఉంటా మనం వచ్చే వాళ్ళ ట్యాక్స్ కట్టాలి వస్తారు. ఇది మనసులో పెట్టుకొని అందరూ కూడా సంఘటితంగా ఉండి మనకి చేతలు అయితే మనిషి ఒక మనిషి మరొక మనిషిని మార్చగలిగినా తలా ఒక యాడ్ అయినట్టే అది గుర్తుపెట్టుకొని అందరం కలిసి మళ్ళీ పార్టీని గెలిపించుకుందాం, తలెత్తి ఉద్దాం, హ్యాపీగా ఉందాం, ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం అర్థం. Thank you.